నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ జిల్లాలో కుంభవృష్టి వర్షం పడింది. జి మాడుగుల మండలంలో ఈదురుగాలు భీభత్సాన్ని సృష్టించాయి. రాళ్లపుట్ల గ్రామంలో భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. పిడుగులకు 9 పశువులు దుర్మరణం పాలయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల మేర నష్టం సంభవించింది. పాడి పశువులు చనిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. అనంతంగా చనిపోవడం జరిగింది. ఇది చూస్తే ఈ రెండు రాళ్లపుట్టు గ్రామంలో శర్మండ రాధాకృష్ణ గారని వాళ్ళు దిక్కుతెద్దులండి. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు దీని ఆధారంగానే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నారు. దీని కారణంగా వాళ్ళు ఇప్పుడు చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఇది సుమారుగా దీని యొక్క కాస్ట్ 70,000. డ్వాక్రా మహిళల ద్వారా వాళ్ళు రుణాలు తీసుకొని 70,000తో ఈ దుక్కుతెద్దులు కొనుక్కోవడం జరిగిందండి. ఇది శర్మండ మచ్చికొండ బాబు గారు శర్మండ మచ్చికొండ బాబు గారు అండి. ఇది ఆవు. ఇది కూడా మన డ్వాక్రా మహిళల ద్వారా రుణాలు పొంది ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క వాల్యూ 30,000 వరకు ఉంటుంది. ఈ రెండు ఇది ఈ తెల్లది రెండు శర్మండ వెంకటేశ్వర్లు గారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి రండి.